యాక్షన్. సుధీర్ స్కిట్స్ లో కూడా చాలా స్కిట్స్ లో చేశారు. సుధీర్ ఉంటే అసలు ఫుల్ అండ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ తనతో చేస్తుంటే చాలా మనకు బాగా తెలిసిన క్లోజ్ ఫ్రెండ్ లా, పక్కింటి అబ్బాయిలా అనిపిస్తారు. సుధీర్తో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది? సుడిగాల్లో ఇలా వచ్చి వెళ్ళిపోతారు కదా. సుధీర్ అంటే వాళ్ళ టీం ఎలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. గెటప్ సీన్ అనే కానివ్వండి, రామ్ప్రసాద్ అనే కానివ్వండి, సుధీర్ అనే కానీ, వాళ్ళ స్క్రిప్ట్ లో చేయడం అంటే మాకు ఎక్కడలేని హ్యాపీనెస్ ఉంటుంది. అలా అలా ఆడుతూ పాడుతూ మాకు ఒక రోజు రిహార్సల్ ఉండదు, స్టేజ్ మీద ఎక్కే ముందే వాళ్ళు కంటెంట్ ఇచ్చేస్తారు. రామ్ప్రసాద్ అనే ఇలారా 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 అనేస్తారు ఆటోమేటిక్. ఇంకా వాళ్ళ ఫన్ ఎంకరేజ్మెంట్ వల్ల చేసేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది, వాళ్ళతో మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సుధీర్ లో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? సుధీర్ అన్నయ్యలో నచ్చే క్వాలిటీ అంటే వెరీ డౌన్ టు ఎర్త్ ఉంటారు, అది చూస్తే తెలిసిపోతుంది చాలా మంది. ఇప్పుడు ఆయన ఫస్ట్ నుంచి ఎంతో కష్టపడి మ్యాజిక్ షోస్ చేసి ఇప్పుడు ఒక పొజిషన్ లో ఉన్నా కానీ మమ్మల్ని ఆయనతో పాటుగానే వాళ్ళ ఫ్రెండ్స్ని ఎలా ట్రీట్ చేస్తారు అలానే ట్రీట్ చేస్తారు. ఆయన తినేది మాకు పెట్టడం కానీ, క్యారవాన్లకు మేము వెళ్ళినప్పుడు వాళ్ళని తినేటప్పుడు మాకు ఇవ్వడం కానీ చాలా బాగా ఉంటారు. ఒక చెప్పుకోవాలంటే మీరు అన్నట్టుగానే డౌన్ టు ఎర్త్ ఎలా ఉన్నారంటే ఆ ఇది అతనికి ఉంటుంది, యాటిట్యూడ్ కానీ ఏది ఉండదు, చాలా మంచిగా ఉంటారు మాతో. గెటప్ శ్రీను, గెటప్ శ్రీను అన్నయ్య గురించి చెప్పాలి అంటే నో వర్డ్స్ అన్నమాట. ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళిన ప్రతిదీ అన్నయ్య ఒక కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాడు. సెలబ్రిటీ అనే యాటిట్యూడ్ లేదు, ఇంకొకటి అనే యాటిట్యూడ్ లేదు. మేము వైజాగ్లో ఏదో ఈవెంట్కి వెళ్ళాము, ఈవెంట్కి వెళ్తుంటే గెటప్ సీన్ అనయ్య, నేను, రామ్ప్రసాద్ అనయ్య ఈవెంట్కి వెళ్తుంటే హెల్మెట్ లేకుండా బయట వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి మిర్రర్ దించి దయచేసి హెల్మెట్ వాడండి, ప్రాబ్లం అవుతుంది, దయచేసి హెల్మెట్ వాడండి అని అందరికీ చెప్పేస్తూ ఉంటారు గెటప్ సీన్ అనయ్య. అప్పుడే అనిపించింది అసలు కామన్ మ్యాన్గా మేమన్నా భయపడతాం బయటకు వెళ్తే, అమ్ము పలాన వాళ్ళు చూస్తారు మమ్మల్ని, ఫోటో ఫోటో అని వస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర, మనం ఎక్స్పోజ్ అవ్వడం ఎందుకు అని భయపడతాం. అన్నయ్య అలా కాదు, ప్రతి ఒక్కరికి దండం పెట్టి మరి ప్లీజ్ అండి హెల్మెట్ వాడండి అని చెప్తూ ఉంటారు. మమ్మల్ని ఎవరైనా ఏ కామెంట్ చేసినా కానీ అసలు ఊరుకోరు అన్నయ్య వాళ్ళు. లేడీ గెటప్స్ అనే ఈవెంట్లో కానీ వెళ్తే ఒక లేడీ గెటప్ అయినా ఒక లేడీ అయినా మనకు అమ్మతో సమానము, వాళ్ళని మనం ఎంత ఇదిగా చూసుకుంటే మనకు అంత మంచిగా ఉంటుందని మంచి సపోర్ట్ ఇస్తారు గెటప్స్ అన్నయ్య. గెటప్ శ్రీను లేడీ గెటప్ వేస్తే మిమ్మల్ని డామినేట్ చేసేలా ఉంటుంది. అందరు ఎంతమంది అయితే లేడీ గెటప్ చేస్తారో మీ అందరు ఒక సైడ్ అయితే ఆయన ఒక్కరు ఒక సైడ్ లా ఉంటారు. ఆయన నిజంగా లేడీ గెటప్ చేసి ఉంటే మాకు ఎంత కాంపిటీషన్ అవుతుందని మీరు ఎప్పుడైనా భయపడతారా? రీసెంట్ గా రెడ్ కలర్ శారీలో ఒక గెటప్ చేశారా అన్నయ్య, ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మేము ట్రై చేస్తాం ఎలా, అసలు మేము అప్పటికి ట్రై చేయగలరా? అసలు మేము అన్నయ్యతో పోల్చుకునే లేము అనమాట. ఆ ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికి మేము చేయలేము, సీరియస్ గా చెప్తున్నా. మా లేడీ గెటప్లు అందరూ ఎంత అందంగా ఉన్నా గానీ గెటప్ సీన్ అనే లేడీ గెటప్ వేస్తే మేము అందరం పక్కకి వెళ్ళిపోవాల్సింది. మాకు నిజంగానే కాంపిటీషన్ వస్తున్నారు అన్నయ్య, అనే అలా ఉంటేనే బాగుంటది.